కాకినాడ జిల్లా జగంపేట స్థానిక కోనేటి వీధి వద్ద గల నోకలమ్మ తల్లి ఆలయం వద్ద వైసీపీ యువనేత జగంపేట శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు వైభోగుల శ్రీనివాస్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జ్యోతి నెహ్రూ ఆ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా వారి కులదైవం శ్రీకృష్ణుడికి పూలమాల వేసి దర్శనం చేసుకున్నారు. అనంతరం టీడీపీలో చేరిన వారందరికీ జ్యోతి నెహ్రూ, జ్యోతి నవీన్లు టీడీపీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ సఫల్రాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, పాండ్రంగి రాంబాబు, కొత్త కొండబాబు, రేఖ బుల్లిరాజు, వేములకొండ జోగారావు, వైభోగుల కొండబాబు యాదవ్, సాంబత్తుల చంద్రశేఖర్, పీల మహేష్, కురుమల్ల నాగేశ్వరరావు, కొండ్రోతు శ్రీను, రాయ్ సాయి, సంగశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సామాన్యుల యొక్క సంక్షేమం కోసం దినసరి నువ్వు ఖర్చు పెట్టేటటువంటి సంక్షేమ బడ్జెట్ ఎంతో తెలుసా? అది నీకు తెలుసా? అమ్మఒడి అని 15,000 ఇస్తున్నాను, గోరముద్దలు అని 5,000 ఇస్తున్నాను, రకరకాల పథకాలతో ఎంత ఇస్తున్నాను అని చెప్పి గొప్పగా చెప్తున్నావు. మొత్తం టోటల్ ఈ అంకెలంతా తీసుకెళ్లి ఈ 4 సంవత్సరాల పాలనా విధాన కాలంలో 183,000 కోట్ల రూపాయలు నేను సంక్షేమాన్ని ఖర్చు పెట్టానని గొప్పగా చెప్పుకుంటున్నా. సంక్షేమాన్ని అర్హత ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రంలో, ఎందుకంటే కులం అంటే ఒక కుల నాయకుని ఎన్నుకుంటే మంచి చేస్తాడు, కులం గురించి మంచి చేస్తాడని ఒక నాయకుని ఎన్నుకుంటారు. కానీ దాన్ని పార్టీని మీరు ఏకం చేయకుండా మీ పదితనంతో మీ నమ్మకం కల్పించి వాళ్ళందరినీ కూడా మీ అడుగులో అడిగేసి నడిచే వరకు కూడా కష్టపడి పనిచేస్తే తర్వాత మీ పనితనానికి నా విలువ మీకు చూపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాను సోదరులారా.